సో సిక్స్ ప్యాక్స్ చేశారు కదా, సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? విజయ్ సహాయం అయినా తీసుకున్నారు? సారీ, విజయ్ ఏమైనా హెల్ప్ తీసుకున్నారా? సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్ టైం తీసుకున్నా. అంటే సిక్స్ ప్యాక్ అనేది ఊరికనే రాదు. ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి అండ్ 1 ఇయర్ మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ 45 డేస్ ఉంటుంది కదా, అది చాలా ఇంటెన్స్ ఉంటుంది. లాస్ట్ 48 అవర్స్ అయితే ఇంకా ఇంటెన్స్. ఏంటంటే వాటర్ తాగొద్దు, ఎందుకంటే ఉట్టి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ 48 అవర్స్ నేను ఓన్లీ 300 ml వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం అనిపించింది అన్నమాట. నేను భయపడుతుండే, ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా. నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి, ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, సో ఐ వాస్ టేకింగ్ హిస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్. హీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆయన నవ్వుతుండే నన్ను చూసి, నా బాధను చూసి, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇది అని చెప్తాడు. కానీ హీ హెల్ప్ మీ అ లాట్ డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. ఇంతకుముందుకు మీరు మాట్లాడుతూ నెగిటివిటీ గురించి కామెంట్ చేశారు. సో ఫ్యామిలీ స్టార్ విషయంలో బాగా నెగిటివిటీ ట్రోలింగ్ జరిగింది. సో దాని తాలూకు మీలో డిస్కషన్ ఏంటి? కేసు కూడా ఫైల్ చేశారు, దాని రిజల్ట్ ఏంటి? కేసు అనురాగ్ గారు ఫైల్ చేసింది. అనురాగ్ అంటే అది నెగిటివిటీ గురించి కాదండి, కొంత అంటే టార్గెటెడ్గా ఎవరన్నా చేస్తున్నారంటే, అంటే బేసిక్లీ ఇది అంటే కొంచెం కొన్ని ఏరియాస్లో ఏమైందంటే మేము గమనించింది ఇది టార్గెటెడ్గా. అంటే ఒక ఇప్పుడు ఎవరన్నా ఒకరు సొంతంగా వాళ్ళ మనసులో అన్నది బయటికి చెప్పడం అనేది దాంట్లో తప్పలేదు, కానీ ఒక గ్రూప్గా చాలామంది ఓ ట్రెండ్లు నడిపించడం కానీ ఆ సినిమాని అటాక్ చేసి, ఇక ఫర్ ఎగ్జాంపుల్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఒక 48 అవర్స్ ముందు నుంచే యూట్యూబ్లో థంబ్నెయిల్స్ తోటి వేరే సినిమాలు నెగిటివ్ రివ్యూస్ ఇట్లా వేరే ఇప్పుడున్న సినిమాకి అటాచ్ చేసి పాత సినిమాలు పెట్టేసి అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక ట్రేడ్ని కానీ బిజినెస్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ భయపెట్టాలని ఒక పర్టికులర్ గ్రూప్ చేస్తుండ్రు. అది ఏంటి అసలు ఎందుకు అనేది ఓన్లీ సైబర్ సెల్ అండ్ ఆల్ దీస్ గైస్ కెన్ హెల్ప్ అస్. దిస్ ఇస్ నాట్ అబౌట్ సినిమా చూసి మీరు నెగిటివ్గా మాట్లాడద్దు అనేది కాదు. అది మనకి దట్ వీ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు స్పీక్ అబౌట్ అ పర్టికులర్ ఫిలిం. కానీ ఈ టార్గెటెడ్ అటాక్స్ ఎందుకు జరుగుతున్నాయి, మన ఇండస్ట్రీని చాలా టాక్సిక్ వేలో తీసుకెళ్తున్నాయి ఇది. దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ కాంపిటీషన్ అనేది ఒకటి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మా అన్న సినిమాలు ఇప్పుడు మొన్న అనౌన్స్ చేశారు కదా, 3 సినిమాలు చాలా పాజిటివ్గా అనౌన్స్ చేశారు, మంచి సినిమాలు రాబోతున్నాయి అండ్ ఆల్ ఫ్యాన్స్ కెన్ బి రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద అప్కమింగ్ ఫిల్మ్స్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ దోస్ ఫిల్మ్స్. యా, ఈ టార్గెట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీ వల్ల బయట నుంచి జరుగుతుందా ఇది? మనకు తెలిస్తే అంటే మీ అబ్జర్వేషన్, పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మనకు తెలిసి అవన్నీ. యా, హాయ్, దిస్ ఇస్ డింపుల్ హయాతి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, నేను మీ రవివర్మ, సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఆది సాయి కుమార్, సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని, తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.